ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ పరమ పవిత్రమైన కార్తీక పురాణంలో ఈరోజు మనం పదకొండవ అధ్యాయం అందులో ఉండేటువంటి విశేషాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ అధ్యాయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్నాడు పూర్వకాలంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వీడు కొంత లోభగుణం కలిగినటువంటి వాడు అంటే ఉన్నదేదో ఇతరులకి పంచకుండా తన దగ్గర మాత్రమే ఉండాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఇతరులకి ఏది దక్కకూడదు అంతా తనకే రావాలి అని కోరుకునేటువంటి వాడు మొట్టమొదట ఏదో కూలీ పని చేసుకునేటువంటి వాడు పాపం ఇలా కూలీ పనులు చేస్తుంటే డబ్బులు మనకు వచ్చేటట్లు లేవని చెప్పి ఆ రోజుల్లో అరణ్యాలు బాగా ఉండేవి కాబట్టి ఇన్ని రోడ్లు లేవు కనుక అరణ్యాల నుంచి జన సంచారం జరుగుతూ ఉండేది ఆ జనం వెళ్ళేటువంటి జనాన్ని అడ్డగిస్తూ ఎవరూ లేనప్పుడు వీలైతే వాళ్ళని మోదుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని దోచుకుంటూ ఇంటికి తెస్తూ ఉండేవాడు పాపం భార్య మాత్రం చాలా ఉత్తమ గుణవంతురాలు చెప్పి చూసింది ఇలా మనం హింసించకూడదండి భగవంతుడు మనకి ఎంతిస్తే అంతగా మనం స్వీకరిద్దాం ఎవరిని బాధ పెట్టకండి ఇలా మంచి మాటలు చెప్పింది కానీ వీడు వినిపించుకోవాల ఇట్లాగే చేస్తూ ఉండేవాడు ఒకరోజు అలవాటు చొప్పున ఆ అరణ్యంలో పోతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తన తోటి బ్రాహ్మణుడు ఒకడు వెళ్తుంటే వాడిని తీసుకొచ్చేసి ఒక చెట్టు కట్టేసాడు కట్టేసి వాడిని చంపబోతుంటే సరిగ్గా ఒక కిరాతుడు వచ్చాడు ఓహో వీళ్ళిద్దరు దొరికారు కదా వీళ్ళ దగ్గర దగ్గర సొమ్ము నేను అని చెప్పి ఆ కిరాతుడు వచ్చి వీళ్ళిద్దరిని చంపేశాడు కిరాతుడు చంపుతున్నటువంటి సమయంలో ఆ కిరాతుడి మీదకి ఒక పులి వచ్చింది ఆ పులి ఈ కిరాతుడిని చంపబోతుంటే వీడు కూడా పులి ఆ పులి మీదకి బాణం వేశాడు మొత్తం నలుగురు చచ్చిపోయారు చూడండి అంటే మొదట ఉన్నటువంటి మందరుడు ఆ మందరుడు చెట్టు కట్టేసినటువంటి బ్రాహ్మణుడు అట్లాగే కిరాతుడు పులి ఈ నలుగురు కూడా చనిపోయారు ఈ నలుగురిని యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయి చక్కగా వాడికి తగినటువంటి రౌరవ నరకము అంటారు నరకాల్లోకెల్లా కూడా చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి నరకం చాలా బాధలు పెట్టేటువంటి నరకం రురు అనేటువంటి మృగ విశేషపు కొమ్ములు చాలా పదునుగా ఉంటాయట ఆ కొమ్ములతోటి గుచ్చుతుంటారట చాలా భయంకరంగా ఉంటుంది ఆ నరకం అందువల్ల దాన్ని రౌరవ నరకము అంటారు ఆ నరకంలో వీళ్ళకి శిక్షలు వేస్తున్నారు సరే ఇక్కడ భార్య చెప్ సంగతి మనం చెప్పుకున్నాం కదా చాలా ఉత్తమ గుణవంతురాలు ఈవిడ తన సౌశల్యంతో అందరినీ మెప్పిస్తూ ఉండేది ఈవిడ అదృష్టవశాత్తు ఒక యతి ఆ రోజు ఆమె ఇంటికి వచ్చాడు కార్తీక పౌర్ణమి నాడు వచ్చి అమ్మ నా దగ్గర ఒత్తి ఉంది నువ్వు కొంచెం నూనె అమ్మా అని చెప్పాడు ఈరోజు మనం కార్తీక పూర్ణిమ చక్కగా మనం దీపం వెలిగిద్దాము అని చెప్పాడు ఈ దేవాలయంలో వెలిగి ఎందుకంటే అంతటా ఆయన వెలిగించవచ్చు ఈవిడికి కూడా ఆ విశేషం తెలియచేద్దామని చెప్తూ అమ్మ ఈరోజు మనం కార్తీక పురాణం కూడా చెప్పుకుందాము నలుగురిని కూడా పిలువమ్మా అని చెప్పాడు ఈవిడికి పుణ్య ఫలితాన్ని అందచేయటానికి అలాగేనండి అని చెప్పి చక్కగా ఆ నూనెతో నూనె పోసి చక్కగా దీపాన్ని వెలిగించి అలాగే ఈరోజు మా ఇంట్లో పురాణం జరుగుతోంది మీరందరూ రండి అని చెప్పి నలుగురిని ఆ బ్రాహ్మణ స్త్రీ ఆహ్వానం చేసింది చక్కగా పురాణ శ్రవణం అంతా జరిగింది ఇట్లా మంచితనంగా ఆ కార్తీక మాసం అంతా కూడా దైవారాధనని ఆ బ్రాహ్మణ స్త్రీ చేసింది తర్వాత వయస్సు మీద పడింది నెమ్మదిగా ఆవిడ కూడా మృతి చెందింది మృతి చెందిన తర్వాత ఈవిని స్వర్గలోకానికి తీసుకువెళ్తున్నారు దారి మధ్యలో నరకలోకంలో తన భర్త ఆ మిగిలిన ముగ్గురు ఈ ఈ బ్రాహ్మణ స్త్రీకి కనిపించారు వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారంటే ఎదుగునమ్మా వీడు నీ భర్త ఇది వీడు దుర్మార్గ పనులు చేశాడు బట్టి వీడిని ఇలా తీ తీసుకొచ్చాము యమలోకానికి అలాగే ఈ పక్కన ఉన్నటువంటి వాడు చెట్టు కట్టేసినటువంటి ఈ బ్రాహ్మణుడు ఉన్నాడే వీడు కూడా తక్కువ వాడేం కాదమ్మా వాడు వేరే చోట దొంగతనాలు చేసి బతికేటువంటి వాడు వాడు నీ భర్తకి చిక్కాడు కాబట్టి వీడు కూడా నరకలోకానికి వచ్చాడు ఇక ఈ కిరాతుడు వీడు అందరినీ చంపేటువంటి వాడు కాబట్టి వీడు నరకలోకానికి వచ్చాడు ఇక ఈ పులి ఉంది చూడు కార్తీక మాసంలో ద్వాదశి నాడు నూనె పదార్థాలతోటి ఎవరైతే భోజనం చేస్తారో వాడు కిరా పులి కింద మారిపోతాడట క్రూర జంతువుల కింద మారిపోతాడు ఇదిగో వీడు కార్తీక మాసం ద్వాదశి నాడు నేతితో కాకుండా నూనెతో చేసినటువంటి పదార్థాన్ని తిన్నాడు అందుకే వీడు పులి కింద మారాడు నలుగురిని చంపి తిన్నాడు కాబట్టి ఆ పాప ఫలితాన్ని అనిపించడం నరకలోకానికి వచ్చాడు అని అక్కడ ఉన్నటువంటి భటులందరూ కూడా ఈ బ్రాహ్మణ స్త్రీకి చెప్తే మరి ఎట్లా వీళ్ళని నేను నేను కూడా నాతో పాటు స్వర్గలోకానికి తీసుకువెళ్ళాలి అని అంటే అప్పుడు వాళ్ళు తరుణోపాయం ఏం చెప్పారంటే అమ్మ నువ్వు దీపపు ఒత్తి వెలిగించావు కదా ఆ పుణ్యం అలాగే నూనె పోసినటువంటి పుణ్యం అలాగే పురాణ శ్రవణం చేసినటువంటి పుణ్యం ఇవైతే ఏవైతే ఉన్నాయో అలాగే వీటన్నింటినీ కూడా నువ్వు వీళ్ళకి గనక పంచితే ఈ నలుగురికి కనుక నువ్వు పంచితే వీళ్ళు నలుగురు కూడా ఈ యమలోకపు బాధల నుంచి తప్పించుకొని నీతో పాటు స్వర్గలోకానికి రావడానికి అర్హత సంపాదించుకుంటారు అని ఆ భటులు చెప్పారు అప్పుడు వెంటనే ఆ ఒత్తి వెలిగించినటువంటి ఫలితం ఆ ఒత్తి తెచ్చినటువంటి ఫలితం నూనె పోసినటువంటి ఫలితం పురాణ శ్రవణ ఫలితం వీటన్నిటినీ కూడా దీపదాన ఫలితం ఇవి నేను ఈ నలుగురికి సమర్పిస్తున్నాను అని ఆ బ్రాహ్మణ స్త్రీ అన్నదట వెంటనే వీడి నలుగురు కూడా ఈవిడ వెంబడి స్వర్గలోకానికి వెళ్ళారు ఇది పైకి కనిపించేటువంటి కథ మనకి అంతర్గతంగా చెబుతోంది ఏంటంటే నాయన దీపం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది అందులోనూ ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర అన్ని చోట్ల దీపం పెడితే చాలా మంచిదే కొన్ని ప్రత్యేకమైన స్థలాలు చెప్పారు తులసి కోట దగ్గర తులసి అమ్మవారే ప తుల సమానమైనటువంటి దేవత ఎవరూ లేరు కాబట్టి ఆవిడని తులసి అన్నారు ఆవిడ దగ్గర కనుక దీపం కనుక పెడితే ఆవిడ అంతకు రెట్లు ఎక్కువ నీకు వెలుగు నీ జీవితంలో నింపుతుంది అందులోనూ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఆవిడ చాలా పవిత్రరాలు నీ జీవితాన్ని కూడా చాలా పవిత్రం చేస్తుంది అందుకే నీ ఇంటిలో తప్పు ఉన్నటువంటి తులసి కోట దగ్గర దీపాన్ని వే వెలిగించు ఇలా దీపపు యొక్క ప్రాముఖ్యతని ఈ కథ మనకి భంగ్యంతరంగా మనకి తెలియచేస్తోంది మనం కూడా కార్తీక మాసంలో ఏమున్నా లేకపోయినా దీపాన్ని వెలిగించటం అందులో తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటం ఇంట్లో దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించటం దేవాలయంలో దీపాన్ని వెలిగించటం దీపదానం చేయటం మనం మర్చిపోకుండా చక్కటి నడతతోటి మనం ప్రవర్తిద్దాం చంద్రానననార్థ దేహాయ చంద్రాంశు సితమూర్తయే చంద్రార్కాల నేత్రాయ चंद्रार्धार्ध सिरसे नमः